హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం. ప్రకాశకుల మనవి. మురిపించి మైమరిపించే మాటలు చెప్పి పబ్బం గలుపుకోగలిగే మనిషిదే బహు గొప్ప వ్యక్తిత్వం అని ఆధునిక ప్రపంచం భావిస్తోంది. తీయతీయని మాటలతో అందరినీ బుట్టలో వేసుకోగలడమే గొప్ప పర్సనాలిటీని సూచిస్తుందనే అపోహ చాలామందిలో ఉంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మీరు కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు, అందరినీ కొంతకాలం మాయలో ఉంచవచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసగించలేరు. పులితోలు కప్పుకున్న గాడిద కథ మనకు తెలిసినదే. కాబట్టి మనం పరిపూర్ణమైన మానవులుగా ఎదగాలి. అది ఎలా? చెప్పిన బుద్ధి, దిద్దిన అందం ఎంతో కాలం నిలవవు అని తెలుగులో ఒక సామెత ఉంది. వ్యక్తిత్వ నిర్మాణం అంటే పైపై మెరుగులు మాత్రమే కాక మన లోతులలో ఉన్నదేదో ఒకటి వికసించాలి. దాన్ని మనమే ప్రయత్నపూర్వకంగా నిర్మించుకోవాలి. అది ఏమిటి? దానిని వికసింపజేయడం ఎలా? ఈ విషయంలో హనుమంతుడి ప్రస్తావన ఎందుకు? వివేకానంద స్వామి ఈ విషయంలో మనకు చేసిన హితబోధలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలను చర్చించడం ద్వారా మన వ్యక్తిత్వాలను ఎలా నిర్మించుకోవాలో, మలుచుకోవాలో, వికసింపజేసుకోవాలో చెప్పడమే ఈ పుస్తకం యొక్క లక్ష్యం. ఈ పుస్తకంలో హనుమంతుడి గురించిన విషయాలు వాల్మీకి రామాయణం ఆధారంగాను, మిగిలిన భావాలన్నీ వివేకానంద స్వామి బోధనల స్ఫూర్తితోనూ వ్రాయబడ్డాయి. ఈ పుస్తకంలో తరచుగా వాడబడిన స్వామీజీ అన్న పదం వివేకానంద స్వామిని సూచిస్తుంది. ఈ పుస్తకపు రచయిత అమిరపు నటనరాజన్కు మా కృతజ్ఞతలు. ఈ పుస్తకాన్ని మరింత చక్కగా తీర్చిదిద్దడానికి తమ అమూల్యమైన సలహాలను అందించిన శ్రీ అమిరపు సురేష్, శ్రీ సి శ్రీధర్ ఐఏఎస్, డాక్టర్ టీజీకే మూర్తి అవుట్స్టాండింగ్ సైంటిస్ట్ ఇస్రో బెంగళూరు, ఆచార్య పన్నాల శ్యామసుందరమూర్తి కన్వీనర్ ఆంధ్రప్రదేశ్ రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్, శ్రీ నిమ్మాని రామగోపాల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, డాక్టర్ శ్రీమతి చిరంజీవి సీనియర్ సైంటిస్ట్ ఏఎన్జీఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆచార్య బిఎన్ నాగలింగం ఏఎన్జీఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ సివిబి సుబ్రహ్మణ్యం ఆఫీసర్ ఎల్ఐసి, కెవి రామగోపాల శర్మ లెక్చరర్ ఎస్ఏడబ్ల్యూబీజే కాలేజ్ ప్రభుత్వలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. హనుమంతుడిని గురించి మరింత తెలుసుకోవడం కోసం వాల్మీకి రామాయణాన్ని చదవండి. మరింత ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి. ఎట్లు ప్రకాశకులు? హనుమంతుడి మీద వ్రాయబడిన ఈ చిన్న పుస్తకం ఇంతవరకు చూడని ఒక కొత్త కోణంలో హనుమంతుడిని మన ముందుంచుతుంది. ఇంతవరకు మనం చూసిన హనుమంతుడు బాష్పవారి పరిపూర్ణలోచనుడై, అంటే భక్తావేశంలో కన్నులలో నీరు నింపుకునే భక్తుడుగా మనకు కనిపిస్తాడు. సంజీవిని పర్వతాన్ని పికిలించుకురావడం, సముద్రాన్ని లంఘించడం, లంకాదహనం మొదలైన ఘట్టాలలో మినహాయించి హనుమంతుని వ్యక్తిత్వంలో ధీరత్వాన్ని, కార్యశూరత్వాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం. కానీ అటువంటి ఘనకార్యాలను హనుమంతుడు తన బాష్పవారి పరిపూర్ణ లోచనాలతోనే సాధించగలిగేవాడా? లేదు, అది సాధ్యం కాదు. పూజ్య స్వామి రంగనాథానందజీ మాటలో చెప్పాలంటే హనుమంతుడు సంపూర్ణమైన పరిణితిని సాధించిన మనిషి, అంటే పరిపూర్ణుడైన వ్యక్తి. వివేకానంద స్వామి హనుమంతుడు తన జీవితంలోని ప్రతి కదలికలోనూ దివ్యత్వాన్ని ఉట్టిపడేలాగా చేసి చూపాడని కీర్తించారు. హనుమంతుడే మన దేశపు యువతకు ఆదర్శం అని వివేకానంద స్వామి తన ఉపన్యాసాలలో ప్రకటించారు. కానీ మనకు నిత్యం దొరికే సాహిత్యంలో, హరికథలలో, వినిపించే వర్ణలలో కనిపించే హనుమంతుడి వ్యక్తిత్వం భారతదేశంలోని అందరూ యువతీ యువకులకు ఆదర్శం కాగలదా అని పలువురు సందేహిస్తూ వచ్చారు. ఈ పుస్తకం అటువంటి సందేహాలను, అపోహలను తొలగిస్తుంది. ఈ పుస్తకంలో హనుమంతుడి వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూ అతడి జీవితంలోని ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన అంశాలతో వివేకానంద స్వామి బోధనలను జోడించి ఆధునిక యువత మనస్సుకు నచ్చే విధంగా శ్రీ అమిరపు నటరాజన్ మన ముందుంచారు. తమ జీవితాలకు దారి చూపగల ఆదర్శ మూర్తి కోసం అన్వేషించే యువతకు ఈ పుస్తకం తప్పక స్ఫూర్తిని అందించగలదని ఆశిస్తున్నాను. ఇట్లు అక్షరాత్మానంద
అధ్యక్షుడు రామకృష్ణామఠం రాజమండ్రి. చాప్టర్ 1. వ్యక్తిత్వం అంటే ఏమిటి? ఒక వ్యక్తిని గురించి చెప్పడం అంటే ఏమి చెబుతారు? అతడు ఎలా మాట్లాడతాడో, ఎలా ప్రవర్తిస్తాడో వివరిస్తారు, అంతేకదా? అంటే వ్యక్తిత్వంలో ఉండే ముఖ్యమైన అంశాలు మాటలు, చేతలు. ఇవి ఎక్కడి నుంచి పుడతాయి? ఇవి ఆలోచనలో నుంచి పుడతాయి. కాబట్టి మీరు బహుశా అతడి ఆలోచనల గురించి కూడా కొంత వ్యాఖ్యానిస్తారేమో. కాబట్టి మొత్తం మీద ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు మనం అతడి మాటలు, చేతలు, ఆలోచనల గురించి మాట్లాడతాం. వ్యక్తిత్వంతో పాటు శీలం అనేది కూడా ఒక ముఖ్యమైన మాట. ఇవి రెండు ఒకే అర్థాన్ని సూచించేవే అయినా ప్రస్తుతం మనం అర్థం చేసుకోవడానికి వ్యక్తిత్వం కంటే శీలం అనేది ఇంకొంచెం లోతైనది అని అనుకుందాం. వ్యక్తిత్వం ఒక మనిషిలో ప్రస్ఫుటంగా పైకి కనిపించేది అయితే, శీలం మరింత లోతుగా ఉండి మరింత లోతైన పరిశీలన వల్ల మాత్రమే బయటపడుతుంది. మరొకవైపు వ్యక్తిత్వం అంటే మనిషి ఎంత అందంగా ఉన్నాడో చెప్పేది కాదు, బట్టలు ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత చక్కగా తలదూవుకున్నాడో అన్నది కాదు. అవి కూడా ముఖ్యమే, కానీ కేవలం అవే ముఖ్యం కావు. ఆడవారి కట్టుబొట్టు విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. వివేకానంద స్వామి పాశ్చాత్య దేశాలలో మాట్లాడుతూ, మీ దేశంలో ఒక టైలర్ ఒక జెంటిల్మెన్ని తయారు చేస్తాడు, మా దేశంలో మనిషి వ్యక్తిత్వమే అతన్ని గౌరవనీయుడిగా చేస్తుంది అని చెప్పాడు. వ్యక్తిత్వం అంటే ఏమిటో, పరిపూర్ణమైన వ్యక్తి అనేవాడు ఎలా ఉంటాడో స్వామీజీ విస్తారంగా వివరించారు. వ్యక్తి స్థాయిలోనూ, సామాజిక స్థాయిలోనూ మాత్రమే కాక అణగారిన వర్గాల అభివృద్ధిని సాధించడంలోనూ, తద్వారా దేశ ప్రగతిని, నిజమైన స్వాతంత్రాన్ని సాధించడం కోసం వివిధ స్థాయిలలో మనుష్యుల వ్యక్తిత్వాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆయన గొప్ప ముందుచూపుతో వివరించారు. వ్యక్తిత్వం గురించి వివేకానంద స్వామి బోధనలన్నిటినీ క్రోడీకరించినట్లయితే మనం దాన్ని ఇలా ఒక సూత్ర రూపంలో రాయవచ్చు. చెప్పిన మాటలను ఎంతవరకు చేసి చూపిస్తున్నారన్న దానిని ఒక నిష్పత్తి రూపంలో వ్రాసామనుకోండి. అప్పుడు ఒక మనిషి తాను ఆడిన మాటను తప్పకుండా ఎంతవరకు చేతల్లో చూపిస్తున్నాడో ఆ సూత్రం ద్వారా అంచనా వేయవచ్చు. వ్యక్తిత్వం చేతలు బై మాటలు. ఈ సూత్రాన్ని మీరు దైనందిన జీవితంలో ప్రయోగించి చూసినప్పుడు అధిక శాతం మనుషులలో ఈ నిష్పత్తి విలువలు ఎప్పుడూ ఒకటి కంటే తక్కువగానే ఉంటాయని గమనించవచ్చు. మామూలు మనుషులందరూ ఈ స్థితిలోనే ఉంటారు. ఈ విలువ ఒకటి కంటే తక్కువగా ఉంటే ఆ మనిషి మాట్లాడిన మాటల్ని తన చేతలలో పూర్తిగా నిలబెట్టుకోలేకపోతున్నాడని అర్థం. దుర్మార్గుల విషయంలో మాట్లాడేది ఎక్కువ, ఆచరించేది తక్కువ అని, లేకపోతే చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని అర్థం. తన మాటల్ని పూర్తిగా చేతలలో చూపేవాడికి, అంటే ఆడి తప్పని వాడికి, ఈ నిష్పత్తి ఒకటి అవుతుంది. అప్పుడు ఆ మనిషి ఒక పరిపూర్ణమైన వ్యక్తి, పూర్తి నిజాయితీ గలవాడు అవుతాడు. దీనిని ఇంకా కొంచెం ముందుకు తీసుకువెళ్ళి ఒక వ్యక్తి శీలాన్ని కూడా ఆ సూత్రం రూపంలోనే రాస్తే, శీలం చేతలు ప్లస్ మాటలు బై ఆలోచనలు. ఇలా చెప్పిన మాటలను చేతలలో చూపడమే కాక మనస్సులో ఏది ఆలోచిస్తాడో దానినే మాట్లాడి దానినే చేతల్లో చూపగలిగే వ్యక్తి ఎంత గొప్పవాడో ఊహించడానికి ప్రయత్నించండి. అలా ఎవరైనా తన మాటల్ని, చేతల్ని తన ఆలోచనలతో సమానం చేయగలుగుతాడో, అంటే ఏది ఆలోచిస్తే దానినే మాటలలో, చేతలలో చూపుతాడో, అతడు అత్యున్నతుడైన శీలవంతుడవుతాడు. మరొక వైపు నుంచి చూసినప్పుడు ఈ నిష్పత్తి విలువ కనుక ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఆ వ్యక్తి అతిగా ప్రవర్తించేవాడు లేక
పిచ్చివాడు అయి ఉంటాడు. మహాత్ముల మనుష్యుల విషయంలో ఈ సూత్రాలు కొన్ని ఈ సందర్భాల్లో వర్తించవు. అయితే మనలాంటి మామూలు మనుష్యుల అవసరాలకు చాలా వరకు సరిపోతాయి. స్వామీజీ ఇలా చెప్పారు, మీ ఆలోచనలను మాటలను ఒక్కటిగా చేయగలిగితే, నేను మరొక్కసారి ఘంటాబద్ధంగా చెబుతున్నాను, మీ మాటలను చేతలను సంపూర్ణంగా ఒకటిగా చేయగలిగితే మీ కాళ్ళ దగ్గరికి డబ్బు ధారాళంగా ప్రవహిస్తుంది అని చెప్పిన మాటలను ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ఆ మాటలకు అర్థం మీరు తలపెట్టిన పనులన్నిటినీ సాధించగలుగుతారని. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తికి ఎదురుండదు. వ్యక్తిత్వ నిర్మాణం గురించి, శీల నిర్మాణం గురించి వివేకానంద స్వామి ఇలా ఒక్క మాటలో తేల్చి చెప్పారని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సెకండ్ చాప్టర్, అసలు వ్యక్తిత్వం గురించి చర్చ ఎందుకు? భారతదేశం ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశం. ఇక్కడి ప్రజలు అన్ని రంగాలలోనూ ప్రపంచంలోనే అత్యుత్తములుగా కీర్తించబడ్డారు. భారత ప్రజలు నీతి నిజాయితీలకు మారుపోయిన వారని, అద్భుతమైన వ్యక్తిత్వం కలవారని, అత్యంత నమ్మకస్తులని, దానగుణ సంపన్నులని మెగస్తనీస్, హుయాన్సాంగ్, పాహియాన్ మొదలైన వారు కీర్తించారు. అయితే అటువంటి దేశం నేడు దిగజారిపోయింది. దేశంలో సగం జనాభా నిజమైన చదువు లేక పేదరికంలో మగ్గుతున్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కువ అవినీతి గల దేశాల్లో ఒకటిగా మన దేశం చెడ్డపేరు తెచ్చుకుంది. ఇలా ఎందుకు జరిగింది? ఈనాడు ప్రపంచంలో గొప్ప దేశాలుగా చలామణి అవుతున్న దేశాల పూర్వీకులు తమ ముఖాలకు నీలం రంగు బొనుకొని తిరుగుతున్న కాలంలోనే మన దేశంలోని ఋషులు అత్యున్నత సత్యాలను ఆవిష్కరించారు. అయితే ఇలా కనుగొనబడిన గొప్ప సత్యాలు తర్వాత కాలంలో సరిగా ఆచరణలో పెట్టబడకపోవడం వల్లనే ఈ దిగజారుడుతనం దాపురించింది అని స్వామీజీ చెప్పారు. ఒక దేశంలో మనుషులు ఎంత గొప్పవారైతే ఆ దేశం అంత గొప్పదవుతుంది. ఒక దేశం దిగజారిపోయిందంటే దానికి అర్థం ఆ సమాజం గొప్ప వ్యక్తులను తయారు చెయ్యలేకపోతోందనే అని స్వామీజీ చెప్పారు. అంతేకాక భారతదేశం ప్రపంచ దేశాల నడుమ తిరిగి తన పూర్వపు స్థితిని చేరుకుంటుందని ఆయన భవిష్యత్తును చెప్పారు. అయితే దీనికోసం మనం మన చరిత్రను లోతుగా అధ్యయనం చేసి దాని ఆధారంగా మన వ్యక్తిత్వాలను రూపొందించుకుంటే తప్ప తిరిగి మన దేశానికి అటువంటి స్థితి కలగదని ఆయన హితవు పలికారు. థర్డ్ చాప్టర్, మన వ్యక్తిత్వంలోని లోటుపాట్లు ఏమిటి? నిజంగా తెలివిగలవాడెవడు? తాను చేసిన తప్పుల్ని ఒప్పుకోగలిగేవాడు, వాటిని సరిదిద్దుకోవడానికి సిద్ధపడేవాడు. ఆ విధంగా ఆ మనిషి తన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగైన దానిగా తయారు చేసుకోగలుగుతాడు. మనలోని అంటే భారత సమాజంలోని తప్పుల్ని, చెడు లక్షణాలని స్వామీజీ ఎత్తిచూపారు. వాటిని కొద్ది మాటల్లో చర్చిద్దాం. బానిస మనస్తత్వం. సోదరా, మనం అన్ని చెడు లక్షణాలను వదిలించుకోగలం, కానీ ఆ నికృష్టమైన అసూయను మాత్రం వదిలించుకోలేకుండా ఉన్నాం. అదే మన జాతి దౌర్భాగ్యం. ఇతరులను గురించి చెడుగా మాట్లాడడం, ఇతరుల గొప్పతనాన్ని చూసి ఓర్వలేక హృదయంలో దహించుకుపోవడం, గొప్పతనం అంతా నాదేనని, ఇతరులెవ్వరూ దాన్ని పొందకూడదని అనుకోవడం మన జాతి యొక్క చెడు లక్షణాలు. ఒకరితో ఒకరు మర్యాదగా ఎలా ప్రవర్తించాలో మనకు తెలియదు. మనం పెరిగి పందలం, చీటికి మాటికి పోట్లాడక దిగుతాం. ఇవే మన లక్షణాలు అని స్వామీజీ చెప్పారు. ఇవన్నీ బానిసత్వంలో ఎక్కువ కాలం మగ్గడం వల్ల మన జాతికి సంక్రమించిన అవలక్షణాలు అని కూడా ఆయన చెప్పారు. మనందరికీ మనమే ముఖ్యం. మనలో ప్రతి ఒక్కరికి తన మాట నెగ్గడమే ముఖ్యం. దానివల్ల ఏ పని జరగదు అని చెప్పారు. మనలోని ఈ చెడు లక్షణం వల్ల వ్యక్తిగతంగా మనం ఎటువంటి అభివృద్ధి సాధించలేకపోవడమే కాక చుట్టూ ఉన్న సమాజం కూడా పురోగమించలేదు. మన చుట్టూ ఉన్న సమాజంలో అందరూ బాగున్నప్పుడే మనం కూడా బాగా ఉండగలుగుతాం. ఇది తిరుగులేని సత్యం.
మన తోటి వారిద్దరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నప్పుడే మనకు కూడా ఆరోగ్యం క్షేమం కలుగుతాయి. మన శరీరాల్లో బలం లేదు. చిలక పలికినట్టు మనం చాలా విషయాలు మాట్లాడతాం, కానీ వాటిని ఎప్పుడూ ఆచరణలో చూపించం. చెప్పింది చేయకపోవడం అనేది మనకొక అలవాటుగా తయారైపోయింది. దానికి కారణం ఏమిటి? మన శరీరాలు బలహీనంగా ఉండడమే అని స్వామీజీ చెప్పారు. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు ఆలోచనలు కూడా బలహీనపడతాయి. అటువంటి వారిని భయం, పిరికితనం వదిలిపెట్టిపోవు. భయపడుతూ పనిచేసేవాళ్ళు, పిరికి గుండెతో నిర్ణయాలు తీసుకునేవారు ఎటువంటి ఘనకార్యాలనైనా ఎలా సాధించగలుగుతారు? ఉద్యోగినం పురుష సింహము పైతి లక్ష్మి. సింహంలాంటి గుండెధైర్యం, సాహసం కలవారినే లక్ష్మీదేవి అంటే విజయం వరిస్తుందని స్వామీజీ నొక్కి చెప్పారు. అంతేకాక శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ మిమ్మల్ని బలహీనపరిచేది ఏదైనా సరే దాన్ని విషపదార్థంలా భావించి పారవేయండి. దానిని మీ కాలి గోటితో కూడా తాగవద్దు అని చెప్పారు. మాటి మాటికి రోగాల బారిన పడడం మంచి వ్యక్తిత్వ నిర్మాణానికి అవరోధంగా నిలుస్తుంది. అతిగా నిద్రపోవడం కూడా ఒక రోగమే. రోగం అనేది ఎక్కువ శాతం మన శారీరకమైన బలహీనత వల్లనే కలుగుతుంది. రోగాన్ని విదిల్చి పారివేయండి. మీ గురించి మీరు బలవంతులుగా, ఏ రోగానికి లొంగని వారుగా మనస్సులో ఊహించుకోండి. ప్రతిరోజు మీలోని శక్తిని గురించి ఇలా ఒక గంట సేపు అనుకుంటే కొద్ది రోజుల్లోనే మీ రోగం ఎగిరిపోతుంది అని స్వామీజీ చెప్పారు. కాబట్టి శారీరకంగాను మానసికంగాను గొప్ప బలాన్ని పెంపొందించుకోవడం వ్యక్తిత్వ నిర్మాణంలో అతి ముఖ్యమైన భాగం. శారీరక శ్రమను మనం ఇష్టపడం. శారీరక శ్రమ మనకు నచ్చదు. సుఖంగా కూర్చోవడమే మనందరికీ ఇష్టం. అటువంటి ఉద్యోగాలే మన ఆదర్శం. ప్రతి చిన్న పనికి మనం ఇంకొకరి మీద ఆధారపడతాం. సమాజం స్థాయిలో ప్రతి చిన్న పనికి ప్రభుత్వం మీద ఆధారపడతాం. దీనికి ముఖ్యమైన కారణం సమాజానికి దారి చూపవలసిన వ్యక్తులు శారీరక శ్రమను ఇష్టపడకపోవడమే. స్వామీజీ ఇలా చెప్పారు, మీరు మీ శరీరాలను మహాబలమైనవిగా చేసుకోవాలి. ఇతరులకు కూడా అలా చేసుకోవడాన్ని నేర్పాలి. ఈనాటికి నేను ఇనప లోడీలతో అంటే డంబుల్స్తో వ్యాయామం చేయడం మీరు చూడడం లేదా? ఉదయం సాయంత్రం వ్యాయామం చేయండి, నడవండి, శారీరకమైన శ్రమను చేయండి. శరీరము మనస్సు చేదోడు వాదోడుగా ముందుకు సాగాలి. ఆ రెండింటినీ బలమైనవిగా చేయాలి. ప్రతి చిన్న పనికి ఇతరుల మీద ఆధారపడకూడదు అని బోధించారు. మనం ఏ పని చేస్తున్నామనేది ముఖ్యం కాదు, కానీ చేసే పనిని ఎంత చక్కగా చేస్తున్నామనేది ముఖ్యం. మనం ఏ వృత్తి వ్యాపారం చేస్తున్నా పర్వాలేదు, చరిత్రలోని గొప్ప వ్యక్తులందరూ తాము ఏ పని చేస్తున్నామన్న దానికన్నా ఎలా చేస్తున్నామన్న దాని మీదే దృష్టి పెట్టారు. మీ జీవితంలో అపారమైన ఆదర్శాన్ని, అపారమైన ఆచరణను మేళవించి చూపాలి. మీరు ఇప్పుడు తీవ్రమైన ధ్యానంలో నిమగ్నమవ్వాలి. మరుక్షణం పోయి ఆ భూమిని దున్నడానికి నడుం బిగించాలి. ఈ క్షణంలో మీరు శాస్త్రాలలోని ధర్మ సూక్ష్మాలను, చిక్కుముళ్ళను వివరించడానికి తయారుగా ఉండాలి. మరుక్షణంలో ఆ పొలంలో పండిన పంటను తీసుకుపోయి బజారులో అమ్మడానికి సిద్ధంగా ఉండాలి అని స్వామీజీ బోధించారు. గుడ్డి అనుకరణ. భారతదేశం ఇంచుమించు 1000 సంవత్సరాలకు పైబడి బానిసతనంలో మగ్గిపోయింది. బానిసతనంలో ఉన్న జాతి యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే తమ అభిప్రాయాలు, అలవాట్లు తప్పని, తమను పరిపాలించేవారు చేసేదంతా గొప్పదని అనుకోవడం. అంతేగాక వారిని గుడ్డిగా అనుకరించడమే తమను కూడా గొప్పవారిగా చేస్తుందని భ్రమపడ్డం. కానీ ఇతర దేశాలకు చెందిన వ్యక్తులను అనుకరించడం అంటే మన దేశానికి చెందిన గొప్పవారిని అనుకరించడమే మనకు శ్రేయస్కరమని, గుడ్డి అనుకరణ పనికిరాదని స్వామీజీ తేల్చి చెప్పారు. ఓ భారతదేశమా, నీవు అత్యున్నతమైన నాగరికతను, గొప్పదనాన్ని సాధించాలని అనుకుంటున్నావు. అయితే ఇలా పరాయి భావాలను చిలక పలుకుల్లా వల్లవేయడం ద్వారా
ఇతరులను గుడ్డిగా అనుకరించడం ద్వారా, ఇలా ఇతరుల మీద ఆధారపడడం ద్వారా వాటిని అందుకోగలుగుతావా? ఈ బానిసతనపు బలహీనతలతో, ఈ అసహ్యాన్ని కలిగించే దుర్మార్గపు ఆలోచనలతో, తోటి వారిని అణిచివేసే ఈ క్రూరత్వంతో ఏమి సాధించగలుగుతావు? ధీరులు, సాహసోపేతులు మాత్రమే పొందగలిగిన అటువంటి స్వేచ్ఛను ఇటువంటి సిగ్గుపడవలసిన పిరికితనం సహాయంతో పొందగలవా అని ఆయన ప్రశ్నించారు. ఇలా స్వామీజీ ఎత్తి చూపిన అవలక్షణాలను వదిలించుకుంటే తప్ప మనం నిజంగా మన వ్యక్తిత్వాలను నిర్మించుకోలేము. అయితే పాశ్చాత్యుల్లోని మంచిని అనుకరించమని కూడా స్వామీజీ చెప్పారు. మన సంస్కృతి మనకు అందించిన నిస్వార్థం, త్యాగం, నిజాయితీ మొదలైన విలువల్ని విడిచిపెట్టకుండా పాశ్చాత్యుల్లోని పనితనాన్ని, పట్టుదలను, విధేయతను కలిసికట్టుగా పనిచేయడాన్ని నేర్చుకోమని స్వామీజీ బోధించారు.